కృష్ణారెడ్డిపేట సమగ్రాభివృద్ధికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, తనను సర్పంచ్గా గెలిపించిన ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని గ్రామ సర్పంచ్ ఏర్పుల కృష్ణ అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూరి మండలంలోని కృష్ణారెడ్డిపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏర్పుల కృష్ణ ఘన విజయం. తన గెలుపు కోసం అహోరాత్రులు పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజానికానికి సర్పంచ్ కృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సర్పంచ్గా గెలిచిన అనంతరం ఆయన స్థానిక నేతలు దొంతి ప్రమీలారాములు, టీఆర్ఎస్ నేత మాణిక్యం, టీఆర్ఎస్ కార్యకర్తలు, వార్డు సభ్యులతో కలిసి గ్రామ పంచాయతీ పరిధిలో విజయయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, వాటిని చూసిన గ్రామస్తులు తమకు అవకాశం కల్పించారని, గ్రామాన్ని తమ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని వారు హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏర్పుల కృష్ణ గారు, మన అన్న డైనమిక్ లీడర్ గారు, టీఆర్ఎస్ పార్టీ నుండి బలపరిచిన అభ్యర్థిని ఏర్పుల కృష్ణ గారిని మాకు ఏ విధంగా అయితే అప్పచెప్పాడో మా మీద నమ్మకంతో, మరి ఈరోజు అదే విధంగా ప్రమీల రాములు గారు, మాజీ సర్పంచ్ బషీర్ ఖురేషి, మాజీ ఉప సర్పంచ్ మాజీ సర్పంచ్ ఉమ్మడి ఈశ్వర్ గారు, మాజీ ఉప సర్పంచ్, మరి మైనార్టీ సోదరులు చాలా పెద్ద మంత్రులు. ఏర్పుల కృష్ణ గారిని అయితే ఏ విధంగా ఎప్పుడైతే మేము చెప్పినామో అదే విధంగా గెలిపించి ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొస్తానని మాట ఇచ్చినాం. తప్పకుండా గ్రామాలు చిన్నలు పెద్దలు మహిళా సోదరులను అయితే బాగా కష్టపడి 15 రోజులకోలే ఆయన ఎంబడుండి గెలిపించినందుకు తప్పకుండా తీసుకొస్తానని ఎమ్మెల్యే గారికి మాట ఇచ్చినాం. మాట ప్రకారంగా రేపు పొద్దున తీసుకుపోయి ఆయన కప్ప చెప్పి ఏ సమస్యలైనా ఆయన ద్వారా నడుస్తాయి కాబట్టి మాకు పెద్దది ఆయన్నే. ఎందుకంటే ఏ చిన్న పని ఉన్నా ఏర్పుల కృష్ణ గారిని బాగా అది చేపించి తీసుకొచ్చి నీకు అప్పుడు చెప్తామన్నమాట. మన ఊరు సర్పంచ్ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా, ఊరు సర్పంచ్ బలపరిచిన అభ్యర్థిగా నేను మరల దింపిన గుడెం వైపల్ రెడ్డి గారిని తల నుంచి నమస్కరిస్తున్నా. ఈ విజయం మా ఒక్కరిది కాదు, మా ఊరు చిన్న పెద్ద అందరు విజయాలు, ఇది ఒక్కరి విజయం కాదు. ఇది ఏదైతే మైపాల్ రెడ్డి గారు రామన్నా నేను ఫలానా మనిషిని మీకు ఇస్తున్నాను, ఆ మనిషిని తీసుకొస్తామంటే ఎప్పుడైనా మా అభ్యర్థి పేరు చెప్పడం అదే రోజు చెప్పాగానే ఆయన ఛాలెంజ్గా తీసుకొచ్చి ఏదైతే స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నామో ఆ డెవలప్మెంట్ కార్యక్రమాలు చూసి ఊర్లో అందరూ, నేను 2 సార్లు వార్డు మెంబర్ చేసినందుకు అందరూ కృష్ణ బాగుంటాడని చెప్పేసి రాములతోని, మాణిక్యంతోని, భాస్కర్ రాములతోని వీళ్ళందరితో ఊరందరితో కలిసి మెలిసి ఉండడం జరిగింది. అదే విజయం ఈరోజు వరకు సాగుతుంది. ఈ విజయాన్ని ఫస్ట్ మా ఊర్లో మహిళలకు ఫస్ట్ వాళ్ళకు తల వంచి దండం పెట్టుకున్నా. 15 రోజులు ఎక్కడ వెళ్ళకుండా, ఏ ఊరికి వెళ్ళకుండా, ఎక్కడ నిద్రలు మాని ఇంకా ఏమో ఎక్కడ ఇక్కడ అందరూ మా ఎంబడి తోడుగా ఉండి వాళ్ళు ఎంతో ఈరోజు వరకు విజయం వచ్చే వరకు వాళ్ళు ఎంత చెప్పడానికి రావట్లేదు కానీ వాళ్ళు అంత బాధతో ఉన్నారు. ఈ ఊరు సెంటిమెంట్తోని ఇదివరకు వేరే వాళ్ళు అన్నారు అధర్మం అధర్మం అని, ధర్మమే గెలిచింది, అధర్మం పోయింది, ధర్మం ఉంది కాబట్టి ఎప్పుడో ఈ చిట్టేపల్లి గ్రామ పంచాయతీలో గడ్డ మీద ఉందో ఈ ధర్మంగా ఉంటుంది, అందరు ధర్మంగా ఉన్నారు కాబట్టి ఈ విజయం సాధించడానికి వీళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఈ విజయం అంకితం చేస్తున్నారు. అయితే అన్న, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.